హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ అయింది డిలీషియస్ రెసిపీ ఏంటంటే, ఎంతో ఈజీగా చేసుకునే కొబ్బరి పునుగులు అండి. మనకి చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్ వేలో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ సమయం తీసుకోకుండానే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండానే పైన మనకి చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి. ఇన్స్టెంట్గా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చక్కగా ప్రిపేర్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పునుగులను ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇక్కడ మైదాకి బదులుగా నేను గోధుమ పిండి వాడుకుంటున్నాను. దాంట్లోనే ఒక పావు కప్పు వరకు రైస్ ఫ్లోరు, ఒక పావు కప్పు వరకు ఇది ఉప్మా రవ్వ అండి, సూజీని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని దీన్ని మనం వాటర్తో కాకుండా పెరుగుతో మిక్స్ చేసుకోవాలండి. పునుగులు అప్పుడే మంచిగా సాఫ్ట్గా చక్కగా వస్తాయి. ఒక కప్పు పెరుగును వేస్తున్నాను, తర్వాత మన కన్సిస్టెన్సీని బట్టి ఇంకొక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకుందాం. ముందుగా ఒక కప్పు పెరుగుతో ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇదంతా మరీ గట్టిగా కాకుండా కొంచెం జారుగా ఉండేట్టుగా ఇలా అంతా కలుపుకోవాలి. కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి పునుగులు కదండి, నేను ఇక్కడ ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా ఇలా ఫైన్గా పేస్ట్ లాగా చేశాను. ఇలా వచ్చినటువంటి కొబ్బరి తురుమును మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 4-5 పచ్చిమిర్చి, ఒక చిన్న కొబ్బరి అల్లం ముక్కను కూడా వేసుకుందాం. అల్లం ముక్క పచ్చిమిర్చి వేసుకొని దీన్ని ఇలా మంచి చక్కగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ముందుగానే కలుపుకున్న పిండిని తీసుకొని దాంట్లో చిటికెడంతా టర్మరిక్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కల్ని ఇలా తురుముకున్న దాన్ని కూడా ఇందులోనికి వేసుకొని 1 కప్పు వరకు క్యారెట్ తురమండి. క్యారెట్ వేయడం వల్ల హెల్దీగా ఉంటుంది. అందులోనే మనం ముందుగానే మిక్సీ వేసుకున్నాం కదా కొబ్బరి తురుము, ఆ కొబ్బరి తురుమును మొత్తం ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే మనము కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా మనకి ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా చేతితోనే ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఎటువంటి ఉండలు లేకుండా ఇదంతా ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే మనకు పునుగులు అనేవి అంత టేస్టీగా వస్తాయి. దీంట్లోనే చిటికెడంతా సోడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో కొంచెం కొంచెంగా పునుగుల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ మరీ ఓవర్ హీట్ అవ్వకుండా కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి కొంచెం కొంచెంగా మనం పిండిని తీసుకుంటూ ఇందులో పునుగుల్లాగా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒక్కొక్క దాన్ని ఇలా పునుగుల్లాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఇవి చక్కగా ఇలా మనము రోస్ట్ చేసుకోవాలి. రెండు వైపులకి కదుపుకుంటూ ఇలా నెమ్మదిగా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని రోస్ట్ చేసామంటే చక్కగా పునుగులు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన దాన్ని ఇదంతా కూడా తీసి ఒక టిష్యూ పేపర్ పైన వేసామంటే ఎక్సెస్ ఆయిల్ అంతా తొలగిపోతుంది. చక్కగా మనం ఇలా ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చూసారు కదా కొబ్బరి పునుగులు ఎంత ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయాయో. మనకి ఎంతో క్రంచీగా ఉంటాయండి, పైన చక్కగా క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్గా, ఎంతో రుచిగా ఉంటాయి. ఈ కొబ్బరి పునుగుల రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.